హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హర్తాని ఈరోజు చికెన్ కర్రీ అండి పాలక్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మన గోంగూర చికెన్ లాగే ఇది కూడా మంచి కాంబో అండి పాలకూర చికెన్ ఇది వేడివేడి అన్నంలో కానీ రోటీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనికి తయారీ విధానం కొన్ని చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ మీకు విధానంలో తయారీ విధానంలో చెప్తాను ఇప్పుడు ఎలాగో చూసేద్దామా మరి ఇప్పుడు కావాల్సింది నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను రెండు పాలకూర కట్లు హాఫ్ కేజీకి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఉల్లిపాయ టమాటోస్ అండ్ పచ్చిమిర్చి నాలుగు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ కరివేపాకు వేసుకోండి ఆయిల్లోకి ఫ్లేవర్ దిగుతుంది కరివేపాకుది సన్నగా తరుక్కున్న పొడుగ్గా ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి నాలుగు ఇలా తరిగేసుకున్నానండి ఇది స్పైసీగా చాలా బాగుంటుంది 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల కారం చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి నూనెలోనే మొత్తం ఈ కారం ఉప్పు వేసి ఒక 1 సెకండ్ ఫ్రై చేసుకొని సాల్ట్ కూడా రుచికి తగినంత నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను పాలకూరలోకి అంత ఉప్పు పట్టదండి కొంచెమే చికెన్కి సరిపడా ముందే వేసుకుంటున్నాం ఇలా 2 నిమిషాలు కలుపుకొని ఆ 1/2 కేజీ చికెన్ని దీంట్లో వేసుకొని ఈ వేసుకున్న కారం ఉప్పు పసుపు అన్నీ ముక్కలకు పట్టేలాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలాగా 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి మూత ఏం పెట్టనక్కర్లేదు ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాలు ఇలా ఈ విధంగా ఇప్పుడు చూసారు మనం దీంట్లో ఎటువంటి వాటర్ యూజ్ చేయమండి పాలకూరలోని వాటర్ చికెన్లోని వాటర్ మొత్తం సరిపోతాయి కుక్ అవడానికి ఇప్పుడు ఒక టమాటో కూడా వేసుకున్నాను నేను గ్రేవీ ఎక్కువ కావాలి గ్రేవీకి తినాలి అనుకున్న వాళ్ళు టమాటో ఎక్కువ వేసుకొని ముందుగానే మీకు అక్కడ చూపిస్తాను ఆపేసుకోవచ్చు అప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మగ్గాలి చూసారా ఇప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది ఎలా వచ్చిందో చికెన్లో నుంచి ఇప్పుడు మూత తీసి ఒకసారి పాలకూర కట్ట మొత్తం 2 కట్లు సన్నగా తరుక్కొని వేసుకోవాలండి 1 కట్ట కొత్తిమీర ఇది కూడా సన్నగా తరిగేసి దీంట్లోనే మిక్స్ చేసేసేయాలి ఇది బాగా హై ఫ్లేమ్ పెట్టి 1-5 మినిట్స్ చికెన్లో బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆకుకూర ఎక్కువలా కనపడుతుంది కానీ మగ్గిపోతే కొంచెం అయిపోయింది చూసారా ఇలాగా ఇదంతా వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ మంట తగ్గించుకొని చికెన్ బాగా ఉడికేలాగా మూత పెట్టుకొని 1-10 నిమిషాలు ఉడికించుకుందాం వాటర్ అన్నీ ఇంకిపోయాయి చూసారా మూత తీసిన తర్వాత ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి జీడిపప్పు ఇది మీకు ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇవి మొత్తం వేసి బాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం మీరు రెడీ అయిపోయిందండి పాలక్ చికెన్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి